ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని నిజాం సాగర్ కెనాల్ కు గండిపడింది. లీకేజ్ నీటితో అర్ధరాత్రి ఒక్కసారే కట్ట తెగిపోయింది. పక్కనే ఉన్న కాలనీలోకి నీరు చేరింది. జర్నలిస్ట్ కాలనీలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నీటి తాకిడికి విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నడిబడుల నిజాం సాగర్ కెనాల్ ఏదైతే ఉన్నదో గుప్పా నీళ్లు వేసిర్రు. వాళ్ళు ఏం చేసిరంటే ఈ యొక్క మెయింటెనెన్స్ చూడాలా, సాంకేతిక రిపోర్ట్ తీసుకోవాలా. ఏదైతే ఈ కెనాల్ మీద మొత్తం ఎక్కడికక్కడ లోపల కూడా పిచ్చి మొక్కలు మురిచినాయి, దాంట్లో చెత్తా చెదారం వేసిండ్రు. మరియు ఆ ఆనకట్ట కూడా స్ట్రెంత్ ఉన్నదా లేదా అనేది చూసుకోవాలా. ఎటువంటి సాంకేతిక రిపోర్ట్ లేకుండా రాత్రి ఉటావుటిన నీళ్ళు ఇడిచిర్రు. ఇడిస్తే ఏమైందంటే 2 గంటలకు కెనాల్ కట్ట స్ట్రెంత్ లేదు కాబట్టి ఇక్కడ నివసిస్తున్న ప్రజా ప్రాంతాల నుంచి భారీ ఎత్తున నీళ్లు పోతుంటే సుమారు ఇంటిమేషన్ స్వయంగా నేను 6 గంటలకు నేను ఈ అధికారులకు తెలియజేసిన. కానీ 9 అవుతున్నది, ఇప్పుడు 9:30 అవుతున్నది. కానీ ఇప్పటిదాకా కూడా ఈ నీళ్ల ప్రవాహం ఎట్లయితే ఉన్నదో అట్లనే ఉన్నది. మరి అధికారులు 6 గంటలకు తెలియజేసినప్పుడు ఈ అధికారులు ఇప్పటిదాకా వచ్చి చర్యలు తీసుకోవాలా? ఇది ఇంత పెద్ద వర్షాకాలంలో వరద ఎట్లా ఉన్నదో అట్లా వరద ఉన్నది. కానీ ఇప్పటిదాకా ఒక అధికారి 9:30 అయింది, అధికారులు వచ్చిన దాకా లేవు, వాళ్ళకు భరోసా ఇచ్చింది లేదు. మొత్తం నీళ్లు మూడెంగ రాతి నుంచి మొత్తం నీళ్లు, మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బాయిలల నీళ్లు మొత్తం ఎంత కట్టకు గూడు వేసినా కానీ గూడతలేదు. చిన్న చిన్న పిల్లలు పట్టుకొని మేము పెట్టుకోవాలా? ఏం కథ గిద్ద కొట్టాలంటే ఎట్లా? రాత్రి రాత్రి కొట్టుకు పోయినా మాకు వాళ్ళు ఏం చేసేది. తెల్లని రాక ఎత్తి పోసుడు ఉన్నది నీళ్ళు. ఇక మూడు కొట్టించారు సార్. వాళ్ళు పట్టినోళ్ళు లేరు, వాళ్ళు చూసిన వాళ్ళు పట్టినోళ్ళు లేరు. ఇట్లా ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. బట్టలు అన్ని బట్టలు బిట్టలు నానిపోయినాయి. ఇది అన్ని ఇగో బాసన్లు బీసన్లు అన్ని పిల్లలతో మొత్తం ఇదైపోయినా అంత చందారం అయిపోయింది సార్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో కెనాల్ కు గండిపడి కాలనీలోకి నీరు చేరిపోయాయి. ప్రజలు కూడా ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరగడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతిని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, విజయచంద్రిక, ఆర్మూర్ పట్టణ మధ్యలోంచి కెనాల్ వెళ్తుంది. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఏదైతే గోదావరి నది ఉందో, గోదావరి నది నుంచి గుత్పా లిఫ్ట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి ఈ కాలువలకు నీరు వదులుతున్నారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి ఒకేసారి నీటిని వదిలారు. ఇలా వదలడం వల్ల ఆర్మూర్ పట్టణం నడి మధ్యలో జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో ఈ కాలువకు గండి పడింది. అయితే ఈ కాలువ నిండా కూడా పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి, చెత్త చెదారాలు పెరిగిపోయి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ కాలువకు మరమ్మతులు చేయకపోవడం వల్ల కట్ట కూడా చాలా బలహీనపడిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా వర్షాకాలంలో కావచ్చు, అలాగే ఈ కాలువ వదిలిన చాలా సందర్భాల్లో ఈ కాలువకు బుంగలు పడ్డాయి, గన్లు పడ్డాయి. అయినప్పటికీ మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ రోజు తీవ్ర నష్టం వాటిల్లింది. అది అర్ధరాత్రి సమయంలో ఏదైతే 1-2 గంటల ప్రాంతంలో కాలువకు గండిపోవడం వల్ల నీరంతా కూడా పక్కనే ఉన్న నిరుపేదలు నివసించే గుడిసెలు చిన్న చిన్న ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో వారు నిల్వ చేసుకున్న బియ్యం, ధాన్యం, అలాగే ఆహార పదార్థాలు, డబ్బులు కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వారంతా కూడా రాత్రి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కూడా ఇరిగేషన్ అధికారులు స్పందించలేదు. ఈ గండికి మరమ్మతులు చేసే ప్రయత్నాలు కూడా ఇంకా మొదలు పెట్టలేదు. స్థానికులు కావచ్చు, స్థానికంగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశారు, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా ఈ నీటి ప్రవాహం తీవ్రత మాత్రం తగ్గించారు. పైన ఆల్టర్నేట్ మార్గాల ద్వారా ఈ కాలువ నీటిని మళ్లించడం వల్ల ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గింది, కానీ గండిని పూర్తి పనులు మాత్రం మొదలు కాలేదు. ఇదే వాతావరణం ఇటు ఆర్మూర్ పట్టణం మీదుగా వెళ్తున్న ఈ కాలువ మొత్తం కూడా ఇలాంటి బలహీనపడ్డ కట్ట వల్ల ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి కాలువను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ శ్రీపతి.